హాయ్ ఫ్రెండ్స్, నేను గోపిరాణి. మన ఛానల్ మన సాంప్రదాయాలు ఛానల్ అండి. ఇప్పుడు ఈరోజు మనం మామిడి ఆకులతోటి చిన్న చిన్న బ్యాగులు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. సగం ఆకును ఇలా మెల్లగా నారతి మంచిగా నార ఒక సైడు వచ్చేలా తీసుకొని తర్వాత అడ్డంగా ఆ ఒక వక్కను ఇలా మలుచుకొని ఓపెన్ ఉన్న దాంట్లో మిగతా ముక్కను ఇట్లా లోపలికి అనేసి తర్వాత ఇది బ్యాగ్లో ఉండేటందుకు దీని తొడిమెను మనము తుంచేసి ఇందులో పెట్టేద్దామండి. చిన్న బ్యాగ్ లాగా అయిపోయింది. దీంట్లో ఏదైనా ఒక పువ్వు పెట్టేసుకొని ఇలా తయారు చేసుకుంటే చిన్న చిన్న బ్యాగులాగా చాలా మంచిగా కనిపిస్తాయండి. అట్లనే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. కొంచెం వీడియో స్పీడ్ అయింది ఉంది, కాకపోతే అర్థమవుతుంది. ఇలా మనం ఎక్స్ట్రా కట్ చేసుకొని మళ్ళీ అందులోకి మలిపేసి నారం తీసి తొడిమెను ఇందులో మళ్ళీ పెట్టేసుకొని ఇలా మీ దగ్గర ఇంట్లో ఏ పువ్వులు ఉన్నా అవి ఇట్లా బ్యాగ్లాగా తయారు చేసుకొని పెట్టేసుకొని ఇవన్నీ తయారు చేసుకున్నాక మధ్యలో మనం ఇంట్లో ఉన్న ఆకులతో పువ్వులతో దీపం వెలిగించుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. దీపావళికి నైట్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. నేను డేలో తీసాను. మళ్ళీ ఇంకొక రెమెడీ అండి, మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఆకులను మామిడి ఆకులను తీసుకొని ఇవి మా పక్కింట్లో చెట్టు ఉంది కాబట్టి ఇంత చేయగలుగుతున్నానండి నేను. ఇప్పుడు 2 ఇట్లా తీసుకొని మీకు ఎన్ని వీలైతే అన్నీ చేసుకొని ఇలా దీపం ముట్టించుకోండి. తర్వాత పాలిథిన్ కవర్ని తీసుకొని దీన్ని మనం ఇలా మడుచుకొని 4 సైడ్లు మడత పెట్టుకొని చిన్న డబ్బా షేప్ వచ్చేదాకా మడత పెట్టేసుకొని మధ్యలో పిన్ పంచ్ కొట్టుకుందామండి. పిన్ పంచ్ కొట్టుకున్నాక దీన్ని రౌండ్గా కట్ చేసుకుందాము. రౌండ్గా కట్ చేసుకున్నాక తర్వాత చిన్న చిన్నగా మంచిగా కాట్లు పిన్ పంచ్ దాకా వెళ్ళేటట్టు కట్ చేసుకుందామండి. చేసుకున్నాక ఈజీగా ఇది ఫ్లవర్ అయిపోయింది. మంచిగా రౌండ్గా ప్లాస్టిక్ కవర్ కాబట్టి చినిగిపోదు, ఖరాబ్ కాదు, బాగానే ఉంటుందండి. ఎక్కువ న్యాచురల్ ఫ్లవర్స్ కోసం ఎక్కువ బయటికి వెళ్ళట్లేదు కదండి మనము. ఇలా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్తో ఇలా తయారు చేసుకొని వైట్ ఫ్లవర్స్ లాగా మనకు ఇందులో కూడా కలర్ కలర్స్ కూడా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి. ఉన్న వాటితో నేను బయటకు వెళ్ళకుండా చేస్తున్నాను. నా దగ్గర కొంచెం ఇంకా మళ్ళీ టిష్యూ పేపర్ కూడా ఉంది. ఇప్పుడైతే ఎక్కువ వైట్ కవర్సే ఉన్నాయండి. ఈ వైట్ కవర్స్ తోటి ఒకటేమో బంతి పువ్వు లాగా, ఒకటేమో రోజ్ ఫ్లవర్ లాగా, ఇదేమో ఇప్పుడు నేను చేసేది రోజ్ ఫ్లవర్ లాగా మధ్యలో నుండి మొత్తం దగ్గరికి అనుకుంటూ దగ్గరికి ఒక్కొక్క రెమ్మ దగ్గరకు అనుకుంటూ ఒక్కొక్క కవర్నే తీసుకుంటూ దగ్గరకు అనుకుంటూ గట్టిగా మలుచుకోవాలండి. మలుచుకున్నాక ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక వైట్ రోజ్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఈజీ మెథడ్ అండి ఇది. ఇంకా చాలా ఉన్నాయి రకాలు, కాకపోతే ఇది చాలా ఈజీగా చేసుకునేలాగా ఇలా చేశాను. ఇప్పుడు ఇది రోజ్ ఫ్లవర్ లాగా అయిపోయిందండి చిన్నగా. ఇలా మొత్తం కొన్ని తయారు చేసుకొని ఈ మనం డెకరేషన్ చేసుకోవచ్చండి. దీనికి గ్రీన్ కలరు కవర్ కూడా మనం ఉంటే పెట్టేసుకోవచ్చు. పేపర్ అయినా గ్రీన్ కలరు కవరు, ఇది కూడా పాలిథిన్ కవర్ ఏనండి పెద్దది. ఈ కవర్ని మనం ఆకులాగా కట్ చేసి పెట్టేసుకుందాం ఈ ఫ్లవర్స్కి. కొన్ని ఆల్రెడీ నేను పెట్టేశానండి. ఇప్పుడు ఈ ఆకులు కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఏమి కొలతలు అవి ఏమి అవసరం లేకుండా కొంచెం అందాలతోటి మనకు ఫ్లవర్కి ఎంత అవసరమో అంత అలా కూడా చేసుకోవచ్చండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా పువ్వుకు తగ్గట్టు మనం ఆకులు తయారు చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గమ్తోటి ఇలా 2 ఆకులను అతికించుకొని తర్వాత దాని మీద ఫ్లవర్ పెట్టేసుకున్నాను నేను. ఇలాగే అన్నీ తయారు చేసుకున్నానండి.
ఇవి ఒక రకం ఫ్లవర్స్. ఇవి మళ్ళీ నేను టిష్యూ పేపర్ తీసుకున్నానండి. టిష్యూ పేపర్స్ కూడా సేమ్ మెథడ్ అండి. ఇలా మలిచేసుకొని మళ్ళీ రౌండ్గా కట్ చేసుకొని దీన్ని కూడా సేమ్ అలాగే కాపులు పెట్టేసుకుంటే ఇది కూడా చిన్న బంతిపూలాగా తయారవుతుందండి. అన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తలేకపోవచ్చు, కానీ మీకు దొరికిన వాళ్ళు కలర్స్ కలర్స్ పేపర్స్ దొరికిన వాళ్ళు చేసుకోండి. మంచిగా అన్ని కలర్స్ చేసుకోవచ్చు. బంతిపూల మాలలా కూడా కట్టుకోవచ్చు అండి, కుచ్చుకోవచ్చు. ఆ వీడియో నేను చేశానండి. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అందులో గంట కొడితే నేను ఎప్పటికప్పుడు ఏ వీడియో చేసినా కూడా మీకు వస్తాయండి. కాబట్టి ఇప్పుడు ఈ వైట్ ఫ్లవర్స్ కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని నేను ఆ టిష్యూ పేపర్ని కూడా చిన్న బంతిపూలాగా తయారు చేసేసి కింద ఆకులు పెట్టేసి ఇలా తయారు చేసుకున్నానండి. మనం